టెక్నాలజీ గురించి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మా స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. హై గైస్, దిస్ ఇస్ దిలీప్ ఫ్రమ్ స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, రీసెంట్గా చూసుకుంటే వివో నుంచి వివో జెడ్వన్ ప్రో మొబైల్ లాంచ్ అయింది. సో ఖచ్చితంగా మొబైల్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే చాలా అగ్రెసివ్గా ఉన్నాయి. సో అందుకని చెప్పేసి వీళ్ళకి సేల్స్ కూడా ప్రెజెంట్ ఫ్లిప్కార్ట్లో అయితే ఎక్సలెంట్గా అయితే రన్ అవుతున్నాయి. సో వీళ్ళు చూసుకుంటే ఇంకా అప్కమింగ్లో వివో S1 మొబైల్ని లాంచ్ చేస్తామని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇంకా వీలైతే సో కింద కమెంట్ సెక్షన్లో గుడ్ అనో బ్యాడ్ అనో ఏదో ఒకటి కమెంట్ చేయండి. సో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే నేను చేసే ఎఫర్ట్ కానీ లేదా నేను చేసే ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం సో ఖచ్చితంగా లైక్ చేయండి. సో వీడియో కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు వివో Z5 అనే పేరుతో ఒక మొబైల్ని అయితే అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో మొబైల్ ప్రైస్ చూసుకుంటే మనకి 16,000 నుంచి 17,000 మధ్యలో అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ ప్రైస్లో మాత్రం మొబైల్ లాంచ్ అయితే ఖచ్చితంగా అల్టిమేట్ మొబైల్ అనే చెప్పాలి, ఎందుకంటే మనకి సూపర్ ఆమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి సింగిల్ కెమెరా ఉంటుంది. సో ఖచ్చితంగా మనకి స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్తో వస్తుంది. సో మొబైల్ మనకి ఎగ్జాక్ట్గా ఈ మంత్ ఆగస్టులో ఖచ్చితంగా లాంచ్ అవుతుంది. సో మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.5 inches సూపర్ ఆమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. సో కార్నింగ్ గొరిల్లా 5.0 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ అలాగే స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 90% ఉంది. సో ఇక్కడ మనకి బెజల్స్ అనేవి థిక్నెస్ తక్కువ ఉంటుంది. సో ఎవరైతే ఎక్కువగా గేమింగ్స్ ఆడతారో వీడియోస్ చూస్తారో సో వాళ్ళకి ఖచ్చితంగా మీకు డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే ఎక్సలెంట్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి 90% పైనే ఉంది స్క్రీన్ టు బాడీ రేషియో. సో టాప్లో చూసుకుంటే 3.5 mm జాక్ ఉంటుంది. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్లో మనకి యూ కట్ ఫినిష్తో అంటే వాటర్ డ్రాప్ నాచ్ వస్తుంది. అండ్ అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. సో ఖచ్చితంగా మనకి 16,000 నుంచి 17,000 బడ్జెట్లో లాంచ్ చేస్తే మాత్రం అల్టిమేట్ మొబైల్ అనే చెప్పాలి. నెక్స్ట్ బిల్డ్ క్వాలిటీ పరంగా మాట్లాడుకుంటే మొబైల్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ రెండు వైపులో కూడా గ్లాస్ బాడీతో వస్తుంది. సేమ్ మీకు వివో Z1 ప్రో మొబైల్ ఎలా ఉంటుందో సేమ్ మీకు ఇక్కడ కూడా బిల్డ్ క్వాలిటీ పరంగా ఎగ్జాక్ట్గా సేమ్ అంతే ఉంటుంది. సో ఏమాత్రం చేంజెస్ అయితే ఉండవు. నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా కెమెరాస్ ఈ మొబైల్కి మేజర్గా ప్లస్ పాయింట్ అవుతుంది. సో ప్రీవియస్గా వివో Z1 ప్రోలో కూడా ఆ మొబైల్కి మేజర్గా కెమెరాసే ప్లస్ పాయింట్ అయినాయి, ఎందుకంటే 15,000 బడ్జెట్లోనే సక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్తో వచ్చింది. సో ఇక్కడ కూడా సేమ్ మనకి 16,000 బడ్జెట్లోనే ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఈ 48+8+5 megapixel ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 48 megapixel ఏదైతే ఉందో అపెచర్ చూసుకుంటే f1.8 వస్తుంది. అండ్ 8 megapixel ఏదైతే ఉందో అపెచర్ చూసుకుంటే f2.2 వస్తుంది. అండ్ 5 megapixel ఏదైతే ఉంది ఇది మనకి డెప్త్ సెన్సార్, అపెచర్ చూసుకుంటే f2.0 వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది, అది కూడా మెయిన్ కెమెరా 48 megapixel ఉంది. అండ్ వైడ్ యాంగిల్ లెన్స్ ఏదైతే ఉందో అది మనకి 8 megapixel ఉంది. అండ్ డెప్త్ సెన్సార్ 5 megapixel ఉంది కాబట్టి సో ఖచ్చితంగా వివో Z1 ప్రోతో కంపేర్ చేస్తే మనకి ఇంకా కెమెరా పరంగా బెటర్ పర్ఫామ్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్లో చూసుకుంటే 32 megapixel సింగిల్ కెమెరా అని ఉంటుంది. అండ్ అలాగే అపెచర్ చూసుకుంటే f1.9 వస్తుంది. సో ఇక్కడ మనకి అపెచర్ వాల్యూస్ తక్కువ ఉన్నాయి కొంచెం. సో వివో Z1 ప్రోతో కంపేర్ చేస్తే ఖచ్చితంగా మనకి కెమెరా క్వాలిటీ పరంగా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ అలాగే రియల్మీ X కానీ రెడ్మీ K20 కానీ ఒక బెటర్ కాంపిటేటర్ కూడా మొబైల్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఒకవేళ మీరు బడ్జెట్లో మంచి మొబైల్ని కొనాలనుకుంటే మాత్రం వివో Z5 మొబైల్ లాంచ్ అయినంత వరకు వెయిట్ చేయండి, ఎందుకంటే కెమెరా పరంగా మీకు ఒక మంచి మొబైల్ని పిక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్తో వస్తుంది. సో ఇక్కడ మనకి సేమ్ వివో Z1 ప్రోలో ఏదైతే ప్రాసెసర్ ఉందో అదే ప్రాసెసర్ని ఇక్కడ కూడా వివో Z5లో అయితే యూజ్ చేశారు. సో పర్ఫార్మెన్స్ పరంగా మీకు వివో Z1 ప్రోకి వివో Z5కి ఏమాత్రం కంపారిజన్ అయితే ఉండదు. సేమ్ ప్రాసెసర్ ఉంటుంది, సేమ్ కోర్స్ ఉంటాయి, అండ్ సేమ్ గ్రాఫిక్ ప్రాసెసర్ యూనిట్ ఉంటుంది, Adreno 616 ప్రాసెసర్ ఉంటుంది. సో మీకు ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. కాకపోతే 6GB RAM 64GB అండ్ 6GB RAM 128GB అండ్ 8GB RAM 128GB మీకు 3 variants అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఖచ్చితంగా మనకి 6GB RAM 64GB మొబైల్ మనకి ఆల్మోస్ట్ 16,000 నుంచి 17,000 ప్రైస్లో వస్తుందంటే ఖచ్చితంగా బెటర్ ఆప్షన్ అవుతుంది మీకు బడ్జెట్లో. సో ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం మొబైల్ లాంచ్ అయినంత వరకు వెయిట్ చేయండి, ఎందుకంటే ఎక్సలెంట్ మొబైల్ మీకు పర్ఫార్మెన్స్ పరంగా, కెమెరా పరంగా, సో మీకు బ్యాటరీ పరంగా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మీకు పర్ఫెక్ట్ మొబైల్ అనే చెప్పాలి. సో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 4500 mAh బ్యాటరీ బ్యాకప్తో వస్తుందండి. సో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ 4+ సపోర్ట్తో వస్తుంది, అది కూడా 22 volts వరకే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ముఖ్యంగా బడ్జెట్లో అది 16,000 నుంచి 17,000 ప్రైస్లో మనకి 22 volts ఫాస్ట్ ఛార్జింగ్ అంటే మాత్రం సో ఖచ్చితంగా అగ్రెసివ్ స్పెసిఫికేషన్స్తో వచ్చిందనే చెప్పాలి. సో ఎందుకంటే ఈవెన్ రెడ్మీ K20లో కూడా మనకి 22 volts వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రమే మనకి 20 above volts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తారు. సో అది మనకి బడ్జెట్లో ఇవ్వడం అంటే
వివో కంప్లీట్గా చేంజ్ అయిందని అనుకోవాలి. సో ఫైనల్గా ఇప్పుడున్న రెడ్మీ నోట్ 7 ప్రో కానీ రియల్మీ 3 ప్రో కానీ వివో Z1 ప్రో కానీ సో ఈ మొబైల్ అన్నింటితో కంపేర్ చేసుకుంటే 16,000 నుంచి 17,000 ప్రైస్లోనే మనకి అల్టిమేట్ మొబైల్ అనే చెప్పాలి. సో ఈవెన్ రెడ్మీ K20 మొబైల్ కూడా దీనికి ఒక కాంపిటేటర్ లాగా ఉండకపోవచ్చు. ఎందుకంటే సో ప్రాసెసర్ పరంగా పక్కన పెడితే మిగతా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఖచ్చితంగా మనకి వివో Z5 మొబైల్ అల్టిమేట్ పర్ఫామ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఫ్రాంక్గా చెప్తున్నాను, ఎవరైనా సరే ఒక మంచి మొబైల్ని బడ్జెట్లో కొనాలనుకుంటే మాత్రం సో ఖచ్చితంగా వివో Z5 మొబైల్ లాంచ్ అయినంత వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే మనకి గేమింగ్ పరంగా కానీ అండ్ కెమెరా పరంగా కానీ అండ్ బ్యాటరీ బ్యాకప్ పరంగా కానీ సో అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఖచ్చితంగా అల్టిమేట్ పర్ఫామ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఫైనల్గా ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.